అంత మంచి అంత మంచిగానారా? అంత మంచిది. ఏం చేస్తున్నారా? ఏం లేవు, అక్కడ ఉంది. తిన్నావులే? తిన్నా తిన్నా. నువ్వు తిన్నావు? చాపల కూర ఫుల్ తిన్నా. ఫుల్ తిన్నా చాపల కూరనా? చాపల మరి చాపలు తిన్నావు, నీళ్ళు తాగు. ఎందుకురా? నీళ్ళు తాగుతా మరి లోపల అంగడంగా చాపలు. అబ్బా పంచు పంచు కాదు, పాయింట్ 1000 పెట్టుకున్నా. పంచు అంటే బ్రో కనబడ్డది కానీ నేర్చిన బ్రో. మరి ఇప్పుడు జమాలే నేర్చిన. బోరు కొడుతున్నావు కథ ఎప్పుడు? బోరు కొడుతుందా? ఇవాళ ఓలేరా నీ అవ్వ. నేను మీ అమ్మ నాన్న బోరు కూడా కొడుతుందా? అబ్బా ఏం బ్రో వేస్తున్నావు మొత్తం? ఏదో అట్లా చిన్నగా నేర్చిన. సరే ఇప్పుడు కథ ఎప్పు. నీ కథనా? ఒక రాజు ఉంటాడు, రాజుకి 7 కొడుకులు ఉంటారు. అది 7 వేటకోతారు. అవును చేపలు తెస్తారు. మా తమ్ముడిని అడిగినా బుడ్డప్పని చెప్తారు. అది కొత్త కథలు చెప్పు. ఈ పాత ఏందిరా? కొత్త కథలా? మరి కథలు అంటే ఎప్పుడు ఏమన్నా కథ? కొత్త కథలు అంటే ఏమున్నాయో చెప్పలేవు. సంవత్సరాల క్రితం అప్పుడు చేపించిన ఆ రింగు ఇంకా కొత్తనే ఉంది. అంటే రాజమౌళి చెప్తుంటావు, నేను చెప్తున్నావు. చెప్తా మరి చెప్తు. సరిగ్గా 400 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, శతద్రువ వంశ యోధుడు అంతే 100 బీర్లు ఒకటేసారి తాగుతాడు. మరి అరే అప్పిగా 100 బీర్లు తాగే మొగని వారా? అవుమల్లా తాగుతా, రీకూలింగ్ బీర్లు ఏర్కొని మరి పంపి. 100 తాగితే గుండె చేస్తావు, ఇప్పుడైతే 10 పంపిస్తా తాగు. నీ పొగరు మాటల్లో కాదు చేతల్లో చూపి. నువ్వు తాగుట్లే ఇవన్నీ నరకకురా నా దగ్గర. ఏ పొర్రా మన ప్రాణం ఏం పెద్ద రాబోదు. నా గారికి బీర్లు పట్టచ్చి మీరు కథ చెప్తున్నారా? చెప్తాను సంగతి తీర్చేరు. ఫస్ట్ 10 పెట్టుర్రా పెట్టురా. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడేమంటావు? నీ మాటలు చూపించు, ఇప్పుడు నీ పొగరు చూపించు. మనకు దక్కని బీర్ ఎవరికి దక్కకూడదు. రోజు ఈ పోరాను నిన్ను చూసుకుంటూ నవ్వచ్చు కదా భైరవా. ఏదో ఒక రోజు చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావు భైరవా. అవి అమ్ముకున్న పైసలు వచ్చివారా? ఎందుకు వచ్చినావు రో భైరవో భైరవో. గిరిరాబాయ్ కథ జరిగింది ఎట్లుంది? ఏమో ఏమో చెప్తామని చూసినావు కానీ
అంతేం లేదు. నీకు ఇంతకన్నా మంచి కథలు చెప్తారా? అద్దరం పోతుంది. ఇంకో కథ ఏ మహేష్మతి కథ మస్తు ఉంటాయి. ఇది మహేష్మతి కథ మస్తు ఉంటాయి. అరే ఇట్లా ఎత్తున్నాయరా. Sumedari